సుదీర్ఘ సినీ హిస్టరీ కలిగిన మన టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎందరో హీరోలుగా అడుగుపెట్టి స్టార్ హీరోలుగా చరిత్రను సృష్టించారు అయితే ఇదే ప్రయాణంలో కొంతమంది హీరోలుగా అడుగుపెట్టి హ్యూజ్ స్టార్డమ్ని మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక తెరమరిగైపోయి సినిమా చరిత్రలోనే నిలబడకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఈరోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ గొప్ప నటుడి గురించి దురదృష్టవశాత్తు కెరియర్నే వదిలేసి చరిత్రపుటంలో నిలిచిపోయి కనుమరుగైపోయాడు ఈ నటుడు మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో కాదండి మనలందరిని ఆంధ్ర దేవానంద్ అని పిలుచుకోండి అని అనిపించుకున్న మంచి హ్యాండ్సమ్ నటుడు తెలుగు చిత్రసీమ రంగానికి పంతొమ్మిది వందల అరవైలో మన సూపర్ స్టార్ కృష్ణ గారితో పరిచయమైన హీరో రామ్మోహన్ గురించి తెర మీద కనిపించకుండా కనుమరుగైపోయి సినిమా పుటంలో నిడిచిపోయిన రామ్మోహన్ గారి వ్యక్తిగత జీవితానికి సినీ ప్రయాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈరోజు నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను మరి ఆ విషయంలోకి వెళ్తే అసలు రామ్మోహన్ గారి సినీ ప్రయాణం ఎలా మొదలైందయా అంటే ఎంతో యాదృచ్ఛికంగా జరిగింది అని చెప్పాల్సిందే హీరో అవ్వాలని ఉండడం వలన ఏమో ఇలా జరిగింది అంటాము బిఈ ఎలక్ట్రానిక్స్ చదువుకొని ఏరోనాటికల్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్న అతడు చూడటానికి ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో బాగుండేవాడట అప్పట్లో అమ్మాయిలందరూ రామ్మోహన్ అందానికి పడిపోయేవాడట మరి అలాంటి నేపథ్యంలోనే అప్పటి స్టార్ డైరెక్టర్ అయిన ఆదుర్తి సుబ్బారావు గారు వక్రించిన సరళ రేఖలు అన్న నవలని ఆధారంగా చేసుకుని ఓ సినిమాకి డైరెక్షన్ చేస్తున్నారట అదే సినిమా ఆయన పెట్టిన పేరు తేనె మనసులు ఇక ఈ సినిమాలోని హీరో హీరోయిన్లని కొత్త వాళ్ళని తీసుకోవాలని ఆడిషన్స్ చేస్తున్నారట కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము ఫోటోలు పంపించండి అని చెప్పడం జరిగింది ఇక ఆ సందర్భంలోనే ఎడిటర్ కృష్ణ గారు మరియు ఆదర్తి సుబ్బారావు గారు తమ్ముడు హరినాథ్కి రామ్మోహన్ గారు బాగా పరిచయం చూడటానికి ఇంత బాగున్నావు ఎందుకు నీ ఫోటోలు పంపించకూడదు అని బలవంతం చేయడంతో సరే ఏదో అడుగుతున్నారు కదా పంపిద్దాము అని చెప్పి ఫోటోలు పంపించడం జరిగిందట ఇక ఆదుర్తి సుబ్బారావు గారు కూడా హరినాథ్ ఫోటోని చూసి చాలా బాగున్నావు సినిమా ఆడిషన్స్కి రండి అని అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ గారిని హరినాథ్ గారిని ఆడిషన్స్ కి పిలిచారట ఇక ఆ సినిమాకి అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నది ఎవరో కాదు కె విశ్వనాథ్ గారు ఇక కె విశ్వనాథ్ గారు వచ్చి వాళ్ళ చేతికి కొన్ని డైలాగ్స్ ఇచ్చి ఈ డైలాగ్స్ చెప్పడం ప్రాక్టీస్ చేయండి అని కాస్తంత సమయం ఇచ్చి వెళ్లిపోయారట ఇక రామ్మోహన్కి ఈ డైలాగ్స్ నేనేం చెప్పగలను సరే ఏదో చెప్దాము అని అలా ఇలా అనుమానంతోనే నేనేం సెలెక్ట్ అవుతానులే అన్నట్టుగా చెప్పడం అదృష్టం కొద్దీ ఆ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయిపోయాడు అంతే తేనె మనసులు సినిమాతో పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఇద్దరు కొత్త హీరోలు సూపర్ స్టార్ కృష్ణ మరియు రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు చూడటానికి ఎంతో హ్యాండ్సమ్ లుక్స్తో సహజసిద్ధమైన నటనతో అప్పట్లో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నారు అలా మొదటి సినిమా తేనె మనసులు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయనకి ఎన్నో సినిమా అవకాశాలు ఆ తొలినాళ్ళల్లో కృష్ణ గారితోనే కలిసి రూమ్మేట్ గా ముఖ్యంగా ఆదుర్తి సుబ్బారావు గారికి రామ్మోహన్ గారు ఎంతగా నచ్చేశారంటే ఆయన దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర తప్పకుండా రామ్మోహన్ గారికి ఉండి తీరాల్సిందే ఇక తర్వాత నటించిన సినిమా రంగుల రాట్నం ఈ సినిమాలో చంద్రమోహన్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడం రామ్మోహన్ నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లు నటించారు తర్వాత కన్నె మనసులు ప్రైవేట్ మాస్టర్ ఇలా ప్రతి సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ కట్టిపడేయడంతో అందరూ రామ్మోహన్ గారిని ఆంధ్ర దేవానంద్ అని పిలిచేవారు అలా అంతటి హ్యాండ్సమ్ లుక్స్తో అమ్మాయిల కల రాకుమారుడిగా ఎన్నో సినిమాలు ఆయన సినీ కెరీర్లో దాదాపు ముప్పైకి పైగా సినిమాలు నటించడం జరిగింది విచిత్రం ఏంటంటే తన ఫ్రెండ్ రూమ్మేట్ అయిన కృష్ణ గారితో కలిసి ఎన్నో సినిమాలు నటించడం ఆ తర్వాత ఏఎన్ఆర్ ఎన్టీఆర్ వంటి వాళ్లతో కలిసి నటించే అవకాశాన్ని అనిపించుకున్నారు ఇక ప్రైవేట్ మాస్టర్స్ సినిమా తర్వాత ఉపాయంలో అపాయం లక్ష్మీ నివాసం సుడిగుండాలు తొలి ప్రేమ వంటి సినిమాలు రామ్మోహన్కి ఎంతో మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అలా కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే రామ్మోహన్ జీవితంలో జరిగిన అలా కెరియర్ పీక్గా ఉన్న రోజుల్లోనే రామ్మోహన్ గారి జీవితంలో జరిగిన సంఘటన ఆయన సినీ కెరియర్లో వరుస సినిమా అవకాశాలని అందిపుచ్చుకుంటూ తప్పుదోవ పట్టడమే వ్యసనాలకి బానిసైపోయారు వస్తున్న అవకాశాలను కూడా వదిలేసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో ఈయన మీద ఎంతో నెగిటివ్ టాక్ కూడా వచ్చిందట రామ్మోహన్ గారు అనగానే ఎప్పుడు తాగుతూ ఉంటారు అనడంతో సినిమా అవకాశాలు ఇవ్వాలి అనుకునే వాళ్ళు కూడా వెనక్కి తగ్గిపోవడం జరిగిందట ఇక అలా వ్యసనాలకి బానిసై వచ్చిన అవకాశాలను కోల్పోయి సంపాదించిన డబ్బునంతా పోగొట్టుకుని చివరి రోజుల్లో ఆయన క్యాన్సర్ బారిన పట్టడం జరిగింది ఎంతటి అంటే ఊహించని రేంజ్లో స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని మంచి అవకాశాలని ఆ రోజుల్లో అందిపుచ్చుకున్న రామ్మోహన్ గారి పరిస్థితి అలా ఉంది తన కళ్ళ ముందే తన ఫ్రెండు తన రూమ్మేట్ అయిన కృష్ణ గారు వరుస సినిమా అవకాశాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో ఏలేస్తూ ఉంటే మరోపక్క అదే రామ్మోహన్ గారు సినిమా అవకాశాల కోసం ఎదురు చూడటం ఎన్నోసార్లు కృష్ణ గారు కూడా తాను నటించే సినిమాల్లో అవకాశాన్ని ఇచ్చేలా చూసుకునేవారట రామ్మోహన్ గారికి అంతేకాదు ఆర్థికంగా కూడా ఎన్నోసార్లు సహాయపడ్డట్లు కూడా తెలుస్తోంది ఇక చెడు వ్యసనాలకి బానిసైపోయిన రామ్మోహన్ గారిని రాను రాను సినిమా రంగం కూడా మర్చిపోయిందట ఇక చివరి రోజు ఇటు క్యాన్సర్ వ్యాధికి వైద్యం కోసం డబ్బులు లేక ఇంటికి అద్దెను కూడా కట్టలేని పరిస్థితిలో పడిపోయారట ఇక ఆయన ఓ హోటల్లో కూర్చొని ఆ భోజనం చేయడానికి వచ్చి అక్కడిని తనను చూడటానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్న వాళ్ళు పలకరిస్తే మాట్లాడి నోరు తెరిచి నాకు వందో రెండొందలో డబ్బులు ఇవ్వు అని అడిగే పరిస్థితికి పడిపోయారట అలా చివరి రోజుల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సరైన ట్రీట్మెంట్ లేక ఎన్నో అవస్థలకు గురయ్యి ఒంటరిగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి అదండి మరి అప్పటి ఆంధ్ర దేవానంద్గా పిలిపించుకున్న రామ్మోహన్ గారి చివరి రోజులు అలా గడిచిపోయాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి